హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము గ్లాస్గోలో, అంటే స్కాట్లాండ్ గ్లాస్గోలో ఇల్లు కొనుక్కుందామని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాం. చాలా ఇల్లులు అయితే చూసాము, కాకపోతే మాకు ఒక ఇల్లు నచ్చిందనమాట. ఆల్మోస్ట్ మా డ్రీమ్ని మేము అచీవ్ చేసే దారిలో ఆల్రెడీ సగం అయితే రీచ్ అయిపోయాము. ఇంకొన్ని రోజుల్లో మేమైతే ఇల్లు కొనుక్కోబోతున్నాం అనమాట. సో ఏంటంటే, మేము ఇల్లు కొనుక్కోవడంలో చాలా క్రైటీరియాస్ అయితే చూసాము. ఫస్ట్ నాకు ఎప్పుడు ఏంటంటే, ఐలాండ్ కిచెన్ అంటారు చూసారా, కిచెన్లో ఐలాండ్లా ఉంటుంది, సో అలాంటి కిచెన్ కావాలి. ఇంకా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబ్ల్యూసీలు అంటారు చూసారా, చిన్న బాత్రూమ్స్ ఉంటాయి, అది చాలా చిన్నగా ఉంటుంది, ఒక్క పర్సన్ నించోడానికే చిన్న చిన్నగా ఉంటాయి. మేము చూసిన చాలా ఇళ్లలో అలాగే ఉందనమాట. సో అలా కాదు, ఫుల్ బాత్రూమ్ ఉండాలి, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక బెడ్రూమ్ ఉంటే మంచిది, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అక్కడ ఉండడానికి బాగుంటుంది కదా, స్టెప్స్ ఎక్కి దిగలేరు కదా అని చెప్పేసి అలా చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా మాకు లాస్ట్లో చాలా ఇల్లు వెతికిన తర్వాత చివరిగా మా ప్లాన్స్కి సరిపడ ఒక ఇల్లు అయితే దొరికిందనమాట. సో ముందైతే మనం ఇల్లు చూద్దాం పదండి. యాక్చువల్గా ప్రతి ఇంటికి మీకు ఏంటంటే మెయిన్ డోర్ అనేది కొంచెం మధ్యలోకి వస్తుంది, కానీ ఈ ఇంటికి ఏంటంటే మనకి మెయిన్ డోర్ అనేది కొంచెం సైడ్లోకి వచ్చి లోపలికి వచ్చింది. కాకపోతే మెయిన్ స్పెసిఫిక్గా చూసింది ఏంటంటే దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది చూసారా. మాకు యాక్చువల్గా నార్త్ సైడ్ అయితే, మాకు ఈవెన్ హైదరాబాద్లో ఉన్న ఇల్లు కూడా నార్త్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. సో నార్త్ సైడ్ అనేది మాకు బాగానే సూట్ అవుతుంది అని చెప్పేసి నార్త్ ఫేసింగ్ వచ్చే ఇల్లే తీసుకున్నాం. ఈ ఫేసింగ్ అంతా నార్త్లో వస్తుంది అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇలా ఇలా లోపలికి రాగానే మనకి చెప్పులు పెట్టుకోవడానికి చిన్న రూమ్ కింద ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక హాల్ కింద వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రీ హాల్ అనమాట. సో ఈ హాల్ లో అక్కడ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ కొంచెం ఎల్సేప్ సోఫా గానీ ఏదైనా నార్మల్ సీటింగ్ పెట్టడానికి అక్కడ ఉంచుదాం అనుకున్నాను. ఈ హాల్ అయిపోయిన తర్వాత నాకు ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ అనమాట నా ఐలాండ్ కిచెన్ ఉన్న రూమ్ వచ్చింది. చూడండి, ఇది మా కిచెన్ చూసారా, ఐలాండ్ వచ్చింది ఇక్కడ. నా ఫేవరెట్, నాకు ఇంట్లో ఇదే బెస్ట్ పార్ట్ అనమాట. ఈ ఇల్లు చూసిన వెంటనే నేను ఈ స్పెసిఫిక్ రూమ్ కోసమే నాకు ఇల్లు నచ్చింది తీసుకుందామని నేను చెప్పాను అనమాట. సో చూసారా, నాకు ఫ్రిడ్జ్ ఉంది, రెండు ఓవెన్స్ ఉన్నాయి, ఇంకా కింద కూడా కన్వెన్షనల్ ఓవెన్ ఉంది. ఆ తర్వాత ఈ రూమ్ చూడండి, ఇది ఒకటే కాదు, మీకు ఎలా చూసారంటే మనకి లివింగ్ ఏరియా కూడా అటాచ్డ్గా వచ్చింది అనమాట, కిచెన్ ప్లస్ లివింగ్ ఏరియా. తర్వాత ఇక్కడ యూటిలిటీ రూమ్ అని చెప్పి చిన్న రూమ్ వచ్చింది. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ అది ఉంది, ఇక్కడ కొన్ని ర్యాక్స్ లా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న హాల్ వచ్చినట్టు, కిచెన్ విత్ పెద్ద హాల్ వచ్చినట్టు ఉంది. తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి అయితే బెడ్రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ కింద వచ్చింది, కానీ ఇది డబ్ల్యూసీ కాదు, ఫుల్ బాత్ అన్నమాట. ఈ బాత్రూమ్ పక్క నుంచి ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, ఇది ఒక ఎన్సూట్ రూమ్ అనమాట. చూడండి, ఇది ఏమో రూమ్, ఇక్కడ మనకి ఇంకో వాష్రూమ్ వచ్చింది అటాచ్డ్. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒకటి ఎన్సూట్ వచ్చింది, ఇంకొకటి ఏమో మనకి కామన్ బాత్ లాగా వచ్చింది అనమాట. ఇప్పుడు సో అదంతా అయిపోయిన తర్వాత, రూమ్ అయిపోయిన తర్వాత ఇలా మనకి స్టెప్స్ దిగితే మనకి ఇంకొక లివింగ్ రూమ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే గ్యారేజ్ అనమాట, కాకపోతే ఏం చేశారంటే వాళ్ళు ఒక లివింగ్ రూమ్ కింద మార్చేశారనమాట. ఇది చిన్న లివింగ్ రూము. నా ప్లాన్ అయితే ఇక్కడ కొంచెం వరకు మన సోఫా వేసుకుని అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ కొంచెం పిల్లలు ప్లే ఏరియా లాగా క్యారమ్స్ ఉంటాయి చూసారా, క్యారమ్స్కి ఒక రౌండ్ టేబుల్ పెట్టి క్యారమ్ బోర్డ్ పెడదామని నాకు ఇక్కడ ప్లాన్ అనమాట. యాక్చువల్గా ఒక చిన్న హాలు, ఒక కిచెన్లో ఉన్న లివింగ్ రూమ్ వచ్చి కిచెన్ ప్లస్ లివింగ్ రూమ్ వచ్చింది, సెపరేట్ లివింగ్ రూమ్ కూడా వచ్చింది, రెండు బాత్రూమ్స్, ఒక బెడ్రూమ్ కూడా వచ్చింది అనమాట కిందే.
తర్వాత మనం పై ఫ్లోర్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక ఫుల్ బాత్ ఉందన్నమాట. మనం పై ఫ్లోర్ కి వెళ్దాం పదండి. ఎక్కడైనా సరే ఇక్కడ యూకే లో ఇళ్ళకి చాలా వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. ఎండాకాలం అయితే పర్వాలేదు, కానీ చలికాలంలో బాగా 3 o'clock 4 o'clock మనకి చీకటి పడిపోద్ది కదా. సో వెంటిలేషన్ అయితే మాత్రం ప్రాపర్గా పెట్టుకుంటారు. మాకు కూడా ఈ స్టెప్స్ దగ్గర నడిచేటప్పుడు కూడా మాకు వెంటిలేషన్ అనేదానికి ఒక విండో పెట్టారు. సో దట్ ఏంటంటే ఇక్కడ కూడా మాకు వెంటిలేషన్ బాగా వస్తుంది అన్నమాట. సో పైకి వచ్చేసాం కదా, ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ మళ్ళీ మనకు ఫుల్ బాత్ ఉందన్నమాట. ఈ ఫుల్ బాత్ లోనే వచ్చి చూసారంటే మనకి షవర్ రూమ్ కింద ఉంది, ప్లస్ టబ్ కూడా ఉంది, రెండు మోడల్స్ లోనే ఉంది స్నానం చేయడానికి. ఆ తర్వాత ఇక్కడ ఒక చైల్డ్ బెడ్రూమ్ లా ఉంది. ఇది ఒక చైల్డ్ బెడ్రూమ్ లా ఉంది. రీమా అయితే వీడియోలో చూసిన వెంటనే నాకు బాత్రూమ్ పక్కనే రూమే కావాలని చెప్పి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుందనమాట. సో ఇది రీమా రూమ్. సో రీమాకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఈ రూమ్ లో చేస్తాం మేము. సో దాని తర్వాత మనకి ఇంకొక రూమ్ వచ్చింది. రీమా రూమ్ చూసాం చూసారా, దానికంటే కొంచెం డబల్ వచ్చినట్టు ఉంది, పెద్ద సైజులో ఉంది. సో మా ప్లాన్ ఏంటంటే ఇది కొంచెం గెస్ట్ రూమ్ కింద బెడ్ అది వేసేద్దాం అని ప్లాన్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కొంచెం టేబుల్ అది పెట్టుకుని మా హస్బెండ్ ఆఫీస్ సెటప్ చేసుకుంటా అన్నారు. సో ఇక్కడ పెడదామని చెప్పి ప్లాన్ ఉందన్నమాట. ఇంకా పైన ఉన్న థర్డ్ బెడ్రూమ్ ఇది. ఇది థర్డ్ బెడ్రూము. ఈ రూమ్ యశ్వంత్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఇది యశ్వంత్ కోసం సెటప్ చేస్తాం అనమాట, ఒక టేబుల్ ప్లస్ బెడ్ అవన్నీ పెట్టి. ఇక్కడ ఒక రూమ్ కేక్ వచ్చింది. ఇదేంటంటే దీంట్లో బాయిలర్ అది ఉంది. సో ఏంటంటే మేము సూట్ కేసులు అవి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ రూమ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ కిచెన్ లోంచి మనకి గార్డెన్ యాక్సెస్ కూడా ఉంది. ఇది మా గార్డెన్. మనకు ఆల్రెడీ బాగా పెద్దగా చెట్టు అయిన ప్లమ్ ట్రీ, ఇది ప్లమ్స్ కాస్తుంది అనమాట. అండ్ ఇంకా ఆ మోల్ చేస్తున్నారు చూసారా స్టూడెంట్, ఇది చెర్రీ ట్రీ అనమాట. యాక్చువల్గా పూత వస్తుంది, మేబీ ఇంకో 2-3 నెలల్లో చెర్రీస్ కాయొచ్చు అనుకుంటా. దీనికి చిగో చిన్న చిన్న పూతలు వస్తున్నాయి, చాలా చిన్నగా ఉంది, దీనికి కాయొచ్చు అనుకుంటున్నాను. సో కాసిన తర్వాత మా వాళ్ళందరికీ ప్యాక్ చేసి ఇస్తామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి చూడ, ఇంకా మా దాంట్లో మింట్ ఆల్రెడీ కాస్తుంది. ఇది చూడండి, మింట్ ఆల్రెడీ, యాక్చువల్గా పాతగా ఉన్న వాళ్ళే మింట్ ఆల్రెడీ మింట్ విత్తనాలు అయితే వేసేసారు. చూడండి మింట్ బాగా కాసింది అన్నమాట. గార్డెన్ అయితే మాకు కావాల్సినంత ఉంది. యాక్చువల్గా గార్డెన్ మరీ పెద్దగా ఉన్నా కూడా మనం వర్క్ చేయలేమండి. యాక్చువల్గా ఎవ్రీ మంత్ మనం గార్డెన్ ఈ మనం ఎక్కువ పెరిగిపోయిన గడ్డిని క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా వర్క్ అయితే ఉంటుంది. చిన్న గార్డెన్ ఉన్నా మాకు సరిపోతుంది అనుకున్నాను. సో గార్డెన్ మాకు సరిపోయినంత ఉందన్నమాట. ఈ ఇల్లే మేము కొనుక్కోవాలనుకుంటున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి, సో దట్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మాకు ఈ ఇల్లు అంతా మేము కొనుక్కొని హ్యాపీగా ఇంట్లోకి వచ్చి హ్యాపీగా ఉండాలని అందరూ విష్ చేయండి. సో ఇల్లు చూసారు కదా, ఈ ఇల్లు మాకు చాలా నచ్చింది. ఎందుకంటే మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ ఇంట్లో ఉన్నాయి. సో ఎక్కువ కాస్ట్లో ఉన్నా కూడా మేము ఈ ఇంటికి బిడ్ అయితే వేసాము. బిడ్లో మాది సెలెక్ట్ అయ్యింది, అంటే మేము వేసిన ఆఫరు ఆ ఓనర్స్కి నచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. సో హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మేము ఫండ్స్ రెడీ చేసుకొని ఇంకా బ్యాంక్ లోన్ అప్లై చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి కొనుక్కోవడం అనేది. సో అదైతే జరుగుతూ ఉందన్నమాట. ఈ హౌస్ కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఎందుకంత కాస్ట్ అంటే మేము స్కాట్లాండ్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో మాత్రమే మేము ఇల్లు నెతికామన్నమాట. ఎందుకంటే నేను పాత వీడియోస్లో చెప్పినట్టు ఎక్కడైతే మంచి స్కూల్స్ ఉంటాయో, మంచి సెకండరీ స్కూల్స్ ఉంటాయో అక్కడ ఇల్లులు కాస్ట్ ఉంటాయని చెప్పాను కదా. సో మేము ఆల్రెడీ విలియం వుడ్కి దగ్గరలో రెంటెడ్గా ఉంటున్నాం అనమాట. అక్కడ నుంచి కొంచెం దూరంలోనే న్యూటన్ మీన్స్ అనే లొకేషన్ ఉంటుంది గ్లాస్గోలోని. అది చాలా మంచి ఏరియా, ఎందుకంటే ఇక్కడ మీన్స్ క్యాజల్ అనే సెకండరీ స్కూల్ ఉందన్నమాట. అది కూడా ఆ మీన్స్ క్యాజల్ కూడా స్కాట్లాండ్లో ఉన్న బెస్ట్ సెకండరీ స్కూల్స్లో టాప్ 10లో ఒకటి కింద లిస్ట్ అయ్యి ఉందన్నమాట. అందుకని ఈ న్యూటన్ మీన్స్ అనే లొకేషన్లో ఇల్లులు చాలా కాస్ట్లీ ఉంటాయి కంపేర్ టు అదర్ లొకేషన్స్.
ఇంకా గ్లాస్గోలోనే కొన్ని లొకేషన్స్ ఉంటాయి, ఇక్కడ సెకండరీ స్కూల్స్ మంచి రేటింగ్లో వాళ్ళకి కాకుండా కొంచెం తక్కువ రేటింగ్లో ఉండేవి ఉంటాయి అన్నమాట. అలాంటి లొకేషన్స్లో తక్కువగానే ఉన్నా కూడా మేము వెళ్ళలేదు. ఎప్పుడైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు పది మందిని అడిగి 10 మంది సజెషన్స్ తీసుకొని ఇల్లు కొనుక్కోవాలి అంటారు. మనకు మనమే చేసేసుకొని ఏమన్నా చేసామనుకోండి ఆ డెసిషన్స్ మేబీ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవరికైనా చెప్తే దిష్టి తగులుతుంది, సో ప్లాన్ యాజ్ పర్ ద ప్లాన్ అవ్వదు అనుకుంటాం. కాకపోతే ఏంటంటే 10 మందిని అడిగినప్పుడు మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో మాకు యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు యాక్చువల్గా ఈ లొకేషన్ న్యూటన్ మీన్స్ అనే లొకేషన్లోకి ఆల్రెడీ వచ్చి వాళ్ళు కొనుక్కుని ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ ద్వారా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలిసిందనమాట. సో అందుకనే మేము లాస్ట్ 1.5 ఇయర్ నుంచి జస్ట్ ఈ లొకేషన్లోనే, అంటే ఇప్పుడున్న న్యూటన్ మీన్స్ లొకేషన్స్లో ఒక 5 మైల్స్ రేడియస్లోనే మేము ఇల్లులు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడే చాలా మంచి స్కూల్స్ ఉంది, విలియం వుడ్ ఉంది, విలియం వుడ్లో ఆల్రెడీ యశ్వంత్ చదువుతున్నాడు, ఇక్కడే మీన్స్ క్యాజల్ ఉంది, ఈస్ట్ వుడ్ ఉంది, ఇంకా సెంట్ నాన్స్ అని అన్ని మంచి స్కూల్స్ ఉన్నాయన్నమాట. అంటే అవి సెకండ్ స్కాట్లాండ్లోనే సెకండ్ రేటింగ్ ఉన్నది ఒకటి, 4th రేటింగ్, 5th రేటింగ్ అలాగా ఈ 4 స్కూల్స్ కూడా టాప్ టెన్ స్కూల్స్లో ఈ 4 లిస్టు అయి ఉన్నాయన్నమాట. సో అందుకని మేము ఈ లొకేషన్లోనే చెక్ చేసాము. సో అందుకే మాకు ఈ ఇల్లు అయితే దొరికిందనమాట. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.